మీకు వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీకి గాజు క్లాస్ గుర్తు లేదు అనంటూ ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలోని కొంచెం హల్చల్ జరుగుతూ ఉంది అలాగే కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా ప్రచారం చేస్తూ వస్తున్నాయి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గాజు క్లాస్ గుర్తుని అలోకేట్ చేసినప్పటికీ కూడా ఎందుకు ఇటువంటి ప్రచారం జరుగుతుంది ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ సార్ మళ్ళీ జనసేన పార్టీ మళ్ళీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలబడుతూనే ఉంటుంది ఏదో ఒక ఇష్యూతో సో ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు అసలు జనసేన పార్టీకి లేదు అంటే ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ప్రజల్లో ఈ అభద్రతా భావాన్ని కలుగు చేస్తున్నారు జనసైనికుల్లో పార్టీకి కొద్దిగా ప్రకంగా పవన్ కళ్యాణ్ గారు అతని స్పీచెస్ కావచ్చు అతని ఇది కావచ్చు ఆయన్ని కంట్రోల్ చేయడానికి కావచ్చు కేడర్లో అయోమయం గురి చేయడానికి కావచ్చు మొదటి నుంచి కూడా మన తెలంగాణ ఎలక్షన్లో కూడా చూసాం గుర్తు లేదు గాజు గ్లాస్తో ఎలా వెళ్తారన్నారు ఇక్కడ ఆల్రెడీ అదే గ్లాజు గుస్తో పోటీ చేశారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జనవరి ఇరవై నాలుగునే వీళ్ళకి కామన్ సింబల్ ఇచ్చేశారు ఇచ్చేసి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేట్ చేసింది నోటిఫై చేసిందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు టీ నోటిఫికేషన్ మళ్ళీ చేశారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ అంటే గాజు గ్లాస్ గుర్తు జనసేనకు ఉన్నదనే కదా లేదు అని చెప్పేసి కొంతమంది వాళ్ళకేదో వాళ్ళ కొద్దిగా మిడిమిడి నాలెడ్జీతో వాళ్ళకు వచ్చిన సమాచారంతో ఇది చేయటం అనేది ఎలక్షన్ కమిషన్ రూల్స్ని అతిక్రమించినట్టే ఒక రకంగా వాళ్ళు రేపు ఏదైనా కేసులు పెట్టారనుకోండి ఆ పార్టీ వాళ్ళు కూడా దాన్ని శిక్ష పడే అవకాశం ఉంటుంది త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ ఎవరికి ఏది ఇవ్వాలనేది దాదాపు నూట తొంభై సింబల్స్ ఉన్నాయి దాంట్లో ఇరవై నాలుగు పార్టీలకి సింబల్ ఎలకేట్ కూడా చేశారు చాలా దాంట్లో భాగంగా గాజు గ్లాస్ గుర్తలు జనసేనకి ఇచ్చారు ఇస్తే ఇప్పుడు లేదు అని ఎట్లా అది రావట్లేదు ఏ పార్టీ దేని టీడీపీ తరఫున పోటీ చేస్తాడా అసలు గుర్తే లేదు మీరు ఎలా గెలుస్తారు అనేది అలా చేయటం అనేది కరెక్ట్ కాదు యాజ్ అ రూల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది సిస్టమ్ ఉంటుంది దానికి ఎవరికి ఏ గుర్తు ఇవ్వాలి ఎవరు పోటీ చేయాలి అనేది వాళ్ళు ఆ గుర్తుతోటి ఎట్లా ప్రచారంలోకి వెళ్తున్నారు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు పవర్స్ అన్ని ఎవరి చేతులు ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా లేకపోతే అధికార కలెక్టర్లు అయినా మిగతా యంత్రాంగం అయినా అన్ని రకాల పవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కింద రావాల్సిందే నిన్నగాక మొన్న నలుగురు ఎస్పీలని ముగ్గురు కలెక్టర్లు మార్చారు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొని అధికార పార్టీకి తొత్తుగా ఎవరుస్తున్నారనేది ప్రతిపక్షాలు ఆరోపించి అది ఆరోపణలు రుజువైతే కనుక డెఫినెట్గా వాళ్ళు మార్చి ఎలక్షన్ డ్యూటీకి దూరంగా పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా లూప్ లైన్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఎలక్షన్ వాళ్ళ వాళ్ళ కెరీర్లో ఎవరైతే సమర్థవంతమైన పార్టీకి కానీ ఎవరికి ప్రలోభాలకు లొంగన వ్యక్తులు నిజాయితీ పరులైన ఆఫీసర్లని ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తుంది ఆ క్రమంలో నిజాయితీగా వాళ్ళ గుర్తు ఆల్రెడీ గాజు గ్లాస్తో ప్రజల్లోకి వెళ్తున్న ఈ సమయంలో ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసి రెండు ఎంపీ స్థానాలు చేసి ఈ సమయంలో ఇలా ప్రచారం చేయటం ఆ సోషల్ మీడియా సంస్థలు కావచ్చు అధికార పక్షం కావచ్చు ఎవరైనా కావచ్చు అది ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే డిస్టర్బ్ చేసేసి ఏదో ఆ వాతావరణాన్ని మనం అనుకూలంగా తిప్పుకుందామంటే భూమి రాంగ్ అయింది అది ఎవరికి వాళ్ళకే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది సోషల్ మీడియా సంస్థలు అయినా ఏ రకంగా ప్రచారం చేస్తే సార్ మీరు అన్నట్టుగా తెలంగాణలో ఆల్రెడీ పోటీ చేసింది కదా గాజు గ్లాస్ గుర్తుతో ఆల్రెడీ పోటీ చేసింది సో గుర్తు చేశారని అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఇది కాదని ఏ రకంగా సోషల్ మీడియా ఏ రకంగా తెలియాలి ఇప్పుడు నూట తొంభై సింబల్స్ ఉన్నప్పుడు ఇరవై ఆరు పార్టీలకు ఇచ్చారు ఆ ఇచ్చిన దాంట్లో రోడ్ రోలర్ ఇచ్చారు రకరకాల గుర్తులు ఇచ్చినారు ఆ ఇచ్చిన దాంట్లో గాజు గ్లాస్ గుర్తుని ఎవరికి ఇచ్చారు జనసేనకు మాత్రమే ఇచ్చారు దాంతోనే పోటీ చేస్తున్నారు అది సిస్టమేటిక్గా వాళ్ళు లీగల్ టీం చూసుకుంటుంది నిన్న కూడా ఒక టీవీ ఛానల్లో సాంబశివ ప్రతాప్ గారని సీనియర్ అడ్వకేటు లీగల్ సెల్ జనసేన లీగల్ సెల్ చైర్మన్ కూడా క్లియర్గా క్లారిటీకి చెప్పాడు అది ఎవరికి కూడా దీన్ని అభద్రతా కలిగొచ్చు కలిగించొద్దు గాజు గ్లాస్తోనే జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది దానివల్ల ఎక్కడ ఆగిపోద్దనే అనే భ్రమంలో అధికార పక్షం ఉండొద్దు అని చెప్పేసి క్లారిటీకి చెప్పారు చెప్పినప్పుడు ఎందుకు పదబద్దాల ఇదే అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియాగా శాటిలైట్ ఛానల్స్ ఉన్నది అంతేగాని ఒక పార్టీని ఆ దాని ఎదుగుదలని దాన్ని ఆదిలోనే దాన్ని తొక్కేయాలని చూసి దాన్ని ఎలా డీఫెమ్ చేయాలనుకుంటే అది ప్రజలు దాన్ని విశ్వసించరు దానివల్ల వాళ్ళు ఆయా మీడియాలో ఈ ప్రచారం చేసే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అనేది డెఫినెట్గా జరుగుతుంది అనమాట అంటే ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అని అంటే దాని వెనక అధికార పక్షం అనుబంధంగా సోషల్ మీడియాలో చాలా ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ అన్నీ కూడా ఎవరెవరు చేస్తున్నారు అనేది చాలా క్లారిటీగా ఉంటుంది ఆ ఛానల్లో వాళ్ళ యొక్క విధి ఏంటి దాని రూల్స్ ఏంటి ఇదే ఉందా సమస్య ఇంకేం సమస్యలు లేవు గాజు గ్లాజు గుర్తులేదు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆయనే గెలవలేడు గతంలో రెండు స్థానాలు పోటీ చేశాడు గెలవలేదు ఇప్పుడు పిఠాపురంలోనే గెలవలేడు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చివరికైతే అన్ని ఎన్ని సెగ్మెంట్స్లో మూడు మండలాల్లో నలుగురు ఎమ్మెల్యేలు బాధ్యత అప్పచెప్పి ఒక మిది ఒక ఎంపీనప్పు చెప్పి ఒకవైపు ముద్రగడ గారినప్పుడు చెప్పి రకరకాలుగా పారామీటర్స్లో చివరికి ఈవీఎంలో కూడా నకిలీ ఈవీఎంలో కూడా సృష్టించి నేను పట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కానీ ఇటువంటి వాతావరణం మంచి పత్తి కాదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఏ గుర్తించాలో వాళ్ళు ఎలొకేట్ చేస్తారు ఆ గుర్తు ప్రకారం ఆ పార్టీలు ముందుకెళ్తాయి అందరికన్నా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేనపై ఎందుకు ఇంత రాజకీయ కుట్ర జరుగుతుంది అనేక పార్టీలకి వాళ్ళ గుర్తులు కేటాయించినప్పుడు దాంట్లో భాగంగా గాజ్ గ్లాస్ గుర్తు జనసేనకి ఇచ్చినప్పుడు అది క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది కదా జివో ఇచ్చారు కదా నోటిఫై చేశారు కదా ఎలక్షన్ కమిషన్ జనవరి ఇరవై నాలుగున కేటాయించినప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ మంత్ థర్టీన్త్ ఎలక్షన్ జరుగుతున్నాయి జూన్ ఫోర్త్ రిజల్ట్ వస్తుంది ఈ సమయంలో ఇటువంటి అయ్య పరిస్థితులకి ప్రజల్లో గందరగోళ పరిస్థితులు తీసుకురావడం అనేది అది మంచి పద్ధతి కాదు వాళ్ళకైనా రిలైజేషన్ అవ్వాలి ప్రజా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఏ సింబల్తో పోటీ చేయొచ్చు అది గాజు గ్లాస్ అని చెప్పేసి గత ఎలక్షన్స్లోనూ ఉంది తెలంగాణ ఎలక్షన్స్లో ఉంది రేపు జరగబోయే నెక్స్ట్ మంత్ థర్టీన్త్ జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా ఆ గ్లాస్తోనే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు ఇప్పుడు దానికోసం ఇంత అడాబుడి చేసేసి లేదు క్యాన్సిల్ అయిపోయింది పవన్ కళ్యాణ్కి మరొక దెబ్బ దీన్ని ఎవరు కాపాడలేరు రకరకాలుగా పారామీటర్స్ వీళ్ళే హెడ్డింగ్లు పెట్టుకొని చేయటం అనేది అది ప్రజాక్ష పూర్తి ఎస్టేట్లు మంచిది కాదు సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే శాటిలైట్ ఛానల్ వచ్చు ఎవరైనా కానీ ఉన్నది ఉన్నట్టు వాస్తవాలకి దగ్గరగా లా ప్రకారం చట్టం దృష్టిలో ఎవరైనా సమానం తప్పు చేస్తే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చూసుకుంటారు మీరే మీ చేతుల్లోనే తీసుకొచ్చి మీరే ఏదో ఎలక్షన్ కమిషన్ లాగా మీరే నిర్ణయ నిర్ణయతలాగా మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు ప్రజలకు మనం అకౌంటబిలిటీ ఉండాలి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలియజేయాలి కానీ ఇలాంటి ప్రచారాలని ఎక్కడైనా మానుకుంటే వాళ్ళకే మంచిది లేకపోతే వాళ్ళ ప్రకారం ఆ పార్టీ కనుక లీగల్ నోటీసులు ఇచ్చి కేసు పెట్టారనుకోండి ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ చాలా కఠినంగా ఉంటాయి ఎలక్షన్ టైంలో మిత్రుల ప్రలోభాలు పెట్టడం పార్టీని డీఫేమ్ చేయటం సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేయటం ఇవన్నీ కూడా చాలా మీడియా సంస్థలకి ఆ మాత్రం ఎలక్షన్ తెలుసు కదా మేము సపోర్ట్ చేస్తున్నాం కాదని ఒకళ్ళు ఒక ఛానల్ కంటే ఒక ఛానల్ మించి మేమే దాంట్లో ఇచ్చాం బ్రేకింగ్ అని చెప్పి ఆ ఆనందంతో ఉంటారు కానీ దాని వెనక రేపు జరగబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఎదుర్కోవాలనేది వాళ్ళు కూడా లీగల్ నోటీసులు ఇస్తే ఏం నెక్స్ట్ పరిస్థితి ఏంటి అది అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి రూల్ ప్రకారం వెళ్ళాలి వెళ్ళకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది బయట థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంపై ఒక క్లారిఫికేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ